నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగళపాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తుఫాను కారణంగా పలు రైళ్లు విమానాలు రద్దు కోస్తా ఆంధ్రాలో మరో ఇరవై నాలుగు గంటలు ఇదే పరిస్థితి గోదావరి తీరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం వైసీపీ శ్రేణులలో వెల్లి విరిసిన నూతనోత్సాహం తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు తీవ్ర తుఫాన్ నుంచి తుఫానుగా అసాని బలహీనపడిందని గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తుఫాను కారణంగా ఈదురుగాలితో కూడిన వర్షం పడుతోంది పలు రైళ్లు విమానాలు రద్దయ్యాయి బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్ష కూడా రద్దయింది కోస్తా తీరం వెంబడి వీధురు గాలులు వీస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను బలహీనపడింది తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా బలహీనపడినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనం పడినట్లుగా వెల్లడించింది దిశను మార్చుకుని నర్సాపురం కాకినాడ విశాఖకు సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేయడంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తీరం వెంబడి గంటకు ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని అంచనా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షను తుఫాను కారణంగా ఇంటర్ బోర్డు వాయిదా వేసింది ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ వన్ ఏ వృక్షశాస్త్రం సివిక్స్ పరీక్షలు వాయిదా వేశారు వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈ నెల ఇరవై తేదీన మిగిలిన పరీక్షల అలాగే అసనే తుఫాను వల్ల సంభవిస్తున్న ఈదురుగాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం కోనసీమ జిల్లా మురుమళ్ల గ్రామంలో నిర్వహించి తలపెట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని మే పదమూడు శుక్రవారానికి వాయిదా వేశారు అసనీ తుఫాను ప్రభావంతో విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి విశాఖపై అసనీ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు మరోవైపు పలువురు మంత్రులు అసని తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న మామిడి తోటల దిగుబడిపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది రాజానగరం తదితర మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి అలాగే గోదావరి జిల్లాలో పంట చేతికొచ్చే పరిస్థితిలో తుఫాన్ దెబ్బ కొట్టింది కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది తుఫాను ప్రభావంతో ఉప్పాడ తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఉప్పాడలో కోనపాపేట తదితర గ్రామాల్లో అలల ఉధృతికి పద్దెనిమిది ధ్వంసమయ్యాయి ఇళ్లన్నీ కడల్లో కలిసిపోయాయి భారీ కెరటాల తాకిడితో తొండంగిలో పైప్ లైన్లు ధ్వంసమయ్యాయి కాకినాడ పోర్టులో ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు రద్దయ్యాయి తుపాను ప్రభావంతో ముప్పై ఏడు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి విజయవాడ మచిలీపట్నం నర్సాపూర్ నిడదవోలు విజయవాడ నర్సాపూర్ నిడదవోలు భీమవరం జంక్షన్ మచిలీపట్నం గుడివాడ భీమవరం జంక్షన్ మచిలీపట్నం భీమవరం విజయవాడ గుంటూరు నర్సాపూర్ గుడివాడ మచిలీపట్నం కాకినాడ పోర్టు విజయవాడ మార్గాల్లో వెళ్లే పలు సర్వీసులు రద్దయ్యాయి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైల్ షెడ్యూల్ ని మార్చారు బిలాస్పూర్ తిరుపతి కాకినాడ పోర్ట్ చంగల్పట్టు రైళ్లను నిడదవోలు ఏలూరు విజయవాడ మీదుగా దారు మళ్లించారు అదేవిధంగా అసనే తుఫాన్ ఎఫెక్ట్ విమాన సర్వీసులపై కూడా పడింది విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాజమండ్రి కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో నూట పది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సగటున ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో సగటున ఏడు పాయింట్ ఒకటి మిల్లీమీటర్లు కొవ్వూర్ రెవెన్యూ డివిజన్లో సగటున నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది బిక్కవోలు మండలంలో అత్యధికంగా పదమూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సీతానగరం మండలంలో అత్యల్పంగా ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది నలజర్ల మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదు రాజమండ్రి అర్బన్లో మూడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు రాజమండ్రి రూరల్ మండలంలో ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు రాజానగరం మండలంలో ఎనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు కడియం మండలంలో రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కోరకొండ మండలంలో మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు గోకువరం మండలంలో పదకొండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అనపర్తి మండలంలో ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు రంగంపేట మండలంలో పదమూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కొవ్వూరు మండలంలో రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు చాగల్ మండలంలో రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు నెడదోల్ మండలంలో ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఉండ్రాజవరం మండలంలో తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు పెరవల్లి మండలంలో పదకొండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు తాలపూడి మండలంలో మూడు మిల్లీమీటర్లు గోపాలపురం మండలంలో ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు దేవరపల్లి మండలంలో రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది రాజమండ్రి వార్డు నెహ్రూ పండుగ నెలకొంది రాజమండ్రి నగరం నెహ్రూ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి చర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాను భరతరాం ప్రారంభించారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు నెహ్రూ నగర్ సచివాలయ పరిధిలోని ప్రతి అవ్వా తాతలకు పెన్షన్ వస్తోందా ప్రతి తల్లికి అమ్మఒడి బిజ్యాదీవెన దీవెన వితంతులకు పెన్షన్ వికలాంగులకు పెన్షన్ ఇలా నవరత్నాలు కాక ఇంకా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులకు లేదో స్వయంగా ఎంపీ భరతరాం తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని ఎంపీ భరతరాం అన్నారు పూర్తిగా పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే విధంగా పనిచేయాలని వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని కోరారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నందపశ్రేను మాజీ కార్పొరేటర్లు అజ్జరపు వాసు పోలు విజయలక్ష్మి మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు ఇసుకపల్లి శ్రీనివాస్ నందన్ స్వామి మహిళా అధ్యక్షులు మార్తిలక్ష్మి సీనియర్ పార్టీ నాయకులు నక్కా శ్రీనగేశ్ పార్టీ శ్రేణులు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయన సాగర్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షులు సప్ప ఆదినారాయణ యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్ నాయకులు కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మేమంతా కూడా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఒకటే ప్రజలందరినీ అభ్యర్థించేది ఒకటే జగన్ మంచి చేస్తే ఆశీర్వదించండి అని నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాము గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఏ రకమైన సంబంధం లేదు అన్ని రకాలుగా కూడా ప్రజలను సంతృప్తిపరిచే విధంగా మరి కార్యక్రమం చేపడుతున్నాము సంయుక్తంగా ఒక థాటి మీదకు వచ్చి ప్రజలందరినీ కూడా మీకు ఏమేమి రావట్లేదు అన్నీ కూడా తెలుసుకుంటాము మళ్ళీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకొని శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రక ఈరోజు మహిళలు అన్ని రకంగా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా అదేవిధంగా రాజకీయంగా ఎదగాలన్న జగన్మోహన్ రెడ్డి గారు కల ఏంటి నిజమయ్యే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు నిలుస్తున్నాయి సో ఖచ్చితంగా ఈ రోజు మా యొక్క ప్రయత్నంలో ఎవరైనా అరువులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా రాజమండ్రి గోదావరి గట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఘనంగా నిర్వహించారు రాజమండ్రి గోదావరిగట్టు శ్రీచక్ర శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి వాసవి జయంతి సందర్భంగా హోమం అభిషేకాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి వైశ్య అధ్యక్షులు బొల్సెట్టి సత్యనారాయణమూర్తి సెక్రటరీ రాజామణ్యం సంతోష్ మణికుమార్ ట్రెజరర్ బ్రహ్మాజీ జాయింట్ సెక్రటరీ బోల్సెట్టి చిచ్చిబాబు బోల్సెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావలసి ఉందని కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన దృష్ట్యా మౌలిక సదుపాయాలకు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత అన్నారు జిల్లా ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు పదిహేడు అజెండా అంశాలపై సమీక్షించి తదుపరి చర్యలకు సిఫార్సు చేశారు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు డాక్టర్ల సమన్వయంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సమిష్టి బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు తద్వారా సానుకూల ఫలితాలు సాధించవచ్చనని పేర్కొన్నారు జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవడం కోసం జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కోసం మరిన్ని ప్రతిపాదనలతో రావడం ముఖ్యమని కలెక్టర్ అన్నారు పార్లమెంట్ సభ్యులు మార్గాను భరత్ మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు అధికారులు నర్సులు సిబ్బంది ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు పరికరాలు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని అన్నారు ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకోవాల్సి ఉంటుందన్నారు జంపూర్ రాజా మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేలా మానవతావాదంతో స్పందించాలని కోరారు రోడా చైర్మన్ మేడపాటి చరణారెడ్డి మాట్లాడుతూ అధికారులు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ సమావేశంలో కమిషనర్ దినేష్ కుమార్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ స్వర్ణలత డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓలు డాక్టర్ కె సుధాకర్ డిసిహెచ్ఎస్ డాక్టర్ సనత్కుమారి ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ సూపరింటెండెంట్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్ డాక్టర్ జి వరలక్ష్మి ఇతర కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం కాలమూరు గ్రామం పంచాయతీ రాయుడుపాకల గ్రామం సచివాలయం నాలుగు పరిధిలో గడప గడపకు రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కులం ప్రాంతం మతం రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయడుపాకల గ్రామానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులపై రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రత్నకుమారి రూరల్ ఎంఆర్ఓ రియాజ్ హుసేన్లతో చర్చించారు ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొందంశెట్టి వీరభద్రయ్య రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు మిందే నాగేంద్ర పడాల ప్రసాద్ తాటికొండ విష్ణు పిన్నమ్మరెడ్డి సూర్యచంద్రం మాజీ ఎంపీపీ రేలింగి సత్యనారాయణ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు లో కూడా ఎంతో ఆనందోత్సవం చేస్తారు మళ్ళీ మేము ప్రతి గడపకు వెళ్ళి ఇంకేదో వారి యొక్క ప్రాబ్లమ్స్ ఇంకేనా ఉన్నాయా వారు ఇంకేదైనా బాధపడతారో అవి తెలుసుకుని నేరుగా వారికి మేము చేద్దామని కోసం ఈ గడప గడపకు యాత్ర చేస్తాం ముందుగా ఈరోజు మనకి ఇక్కడ రాయుడుపాక మన నియోజకవర్గంలో ఈశాన్యంలో అయినా రాయిడుపాక నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ మా యొక్క రాజమండ్రిలో ప్రముఖ సేవకురాలు బోడా అన్నపూర్ణాదేవి ప్రముఖ సేవకురాలు బోడా అన్నపూర్ణాదేవి వయస్సు సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పలు సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు చివరి నిమిషం వరకు వీలైనన్ని సేవలు అందించడమే లక్ష్యంగా జీవించారు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి విజయలక్ష్మి దంపతులకు పిప్పల గ్రామంలో డిసెంబర్ ఏడవ తేదీన జన్మించారు బోడా శ్రీరామ నరసింహంతో వివాహం జరిగింది అత్తగారు వరలక్ష్మి రెండు కుటుంబాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మికత ఉండటం వలన ఆ స్ఫూర్తితోనే భర్తతో పాటు మంచి కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లేడీస్ క్లబ్లో అయి అన్ని పదవులు చేసి ప్రస్తుతం అడ్వైజరీ మెంబర్గా కొనసాగుతున్నారు రోటరీ అనుబంధం ఇన్నర్ వీల్తో తో కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇన్నర్ వీల్లో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా సలహాలు సూచనలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి వయస సేవా సదనంలో అలాగే నివేదిత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లో కమిటీ మెంబర్ గా కొనసాగారు ఆదర్శ మహిళా హిందీ సంస్థలో కమిటీ మెంబర్ గా సేవలందించారు చాలా సంవత్సరాలు మహిళా సూపర్ బజార్ ను నిర్వహించారు కస్తూర్బా గాంధీ ఓల్డేజ్ హోమ్ కి సెక్రటరీగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి వైస సంస్థకి కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు ఒకరికి సేవ చేయడం అన్నా సహాయం చేయడం ఇష్టపడేవారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నారు బుధవారం ఆమె స్వర్గస్థులయ్యారు పలువురు ప్రముఖులు ఆమె భౌతిక భౌతికాన్ని సందర్శించి అంజలి ఘటించారు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు ఈ కారణంలో బోడారామనారాయణకుమార్ నాళన్నాన్నాని సమాయమంతుల బుచ్చిబాబు తోట్ సుబ్బారావు కృష్ణ తుమ్మలపల్లి రామచంద్రరావు బంగారు మాణిక్యాలరావు బంగారు ఉషారాణి పెనుకొండ రాజేశ్వరరావు బోడారామం అద్దెపల్లి శ్రీధర్ మన్యం ఫణి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పేదలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు లంక భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు రాజమండ్రి క్లబ్ లో ఆయన మీడియా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా చర్యలు లేవని ఆయన ధ్వజమెత్తారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు లంక భూములను కబ్జా చేయడం ఏమిటని ప్రశ్నించారు గతంలో ఇస్కా అక్రమ తవ్వకాలు చేశారని పేర్కొన్నారు ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సామ్యూల్ జవహర్ స్థానిక నాయకులు ఆదినారాయణ మాజీ ఫ్లోర్లీడర్ కోరుమిల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరపకుండా కాలయాపం చేసి కొత్త బాటి కూడా ఎన్నుకోకుండా ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అతను గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఎన్నికలు కూడా జరపకుండా ఆపేశారు ఆపేయమన్నారు కొత్తగా జిల్లా ఏర్పాటు అయినా అధికారులు కాబట్టి చెప్తా ఉన్నారు తుఫాను నేపథ్యంలో హై అలర్ట్గా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తున్నందున తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు అధికారులకు సీఎం జగన్ సూచించారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సహాయక చర్యలపై సమీక్ష జరిపారు ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపించింది తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ నేపథ్యంలో హైఅలర్టుగా ఉండాలన్నారు ఇప్పటికే మీకు నిధులిచ్చానని తుఫాన్ తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరమని కలెక్టర్లు అధికారులకు సీఎం సూచించారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తుఫాను బలహీన పట్టం ఓరటినిచ్చే అంశమని సీఎం పేర్కొన్నారు అయినా సరే ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలన్నారు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు కుటుంబానికి రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జనరేటర్లు జేసీబీలు వంటివన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు తుఫాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు సెంట్రల్ హెల్ప్ లైన్తో పాటు జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించాలని ఈ నెంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని సీఎం పేర్కొన్నారు రాజమండ్రి డివిజన్ బాలాజీపేట బేతేలు ప్రార్థనా మందిర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రం పదహారో వార్డ్ బాలాజీపేటలో మే నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో జరిగే బేతోలు ప్రార్థనా మందిరం సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు మొదటి రోజు మంచి వాతావరణంలో సంగకాపరి లూతియారాజు ఆధ్వర్యంలో దేవునికి మహంకరంగా జరిగాయి మొదటి రోజు బ్రదర్ మెహక్ వాక్య సందేశం అందించగా ముఖ్య అతిథి టీవీఎస్ నాయుడు శుభాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన టీవీఎస్ నాయుడిని సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రాము మణికుమార్ డాక్టర్ ఇమాం వరహాలమూర్తి పాల్గొన్నారు సెలవుకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి బాలాజీపేట పదహారు అవార్డులో ఇంకా ఇంకా పెద్ద కార్యక్రమం ఇలాంటి గ్రౌండ్ కాదు ఇంకా పెద్ద గ్రౌండ్ లో చేయాలి ఆ విషయంలో నేను ఇంకా పెద్ద కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాల్లో నేను ముందుంటానని మీకు అందరికీ కూడా చేస్తాను అత్యంత సన్నిహితుడు మా ప్రియులు లక్ష్మీ బాలాజీ సేవా సంస్ సమితి వ్యవస్థాపకులు టీవీఎస్ నాయుడు గారు నేనున్నానని ముందుకు ముందుకొచ్చారు సాధారణంగా స్టేజ్ మీదకి ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మళ్ళా రేపు సాయంత్రం ఈ స్థలంలో ప్రభా మీ దాసులు విలియమ్ గారి ద్వారా మేమందరం ఈ స్థలంలో నిన్ను బట్టి కూడుకుని మాటలు వెనుకకు మీరు సహాయం చేయమని తోడై ఉండమని మా ప్రభును ప్రీ కుమారుడైన యొక్క శ్రేష్టమైన నామములాడికి రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట వాంబే కాలనీ ఎదురుగా పెద్ద కాలవలో మృతదేహం కనిపించడంతో పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసు అధికారులు స్పందించారు దర్యాప్తు ప్రారంభించారు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి చనిపోయా లేక ఎవరైనా అతనిని కాలువలోకి తోసివేశారా అనేది మిస్టరీగా మారింది అసలు ఈ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడో కూడా ఇంకా తెలియరాలేదు సంబంధిత అధికారులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు ముందు మరోసారి తుఫాను కారణంగా పలు రైళ్లు విమానాలు రద్దు కోస్తా ఆంధ్రాలో మరో ఇరవై నాలుగు గంటలు ఇదే పరిస్థితి గోదావరి తీరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం వైసీపీ శ్రేణులలో వెళ్లి విరిసిన నూతనోత్సాహం తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు రేపటి మళ్ళీ కలుద్దాం నమస్కారం